సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీక్య మహిళా సంఘాలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని, గ్రామీక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పేపర్ ప్లేట్ల తయారీ, జూట్ బ్యాగ్ల తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఏదైనా వస్తువులో తేడా కొట్టింది, తేడా కొట్టింది అంటే మీరు అనుకున్న ఐటెం లేదు, దాంట్లో ఏదో ఒక నష్టం ఉంది దాంట్లో. అంటే ఆ అనుకున్న చీర ఆ విధంగా లేదు. అంటే ఇప్పుడు నువ్వు పట్టు చీర కొనుక్కుందాం అనుకుని తీసుకున్నారు ఒకటి, అందులో ఎక్కడో ఒక చోట ఒక బొక్క ఉంది, అంటే చీర డ్యామేజ్ అయింది. అది మనం రిటర్న్ ఇవ్వాలి అని అనుకున్నాం, షాప్ అవుట్ తీసుకోలేదు, నా దగ్గర తీసుకోలేదు, మీరు నా దగ్గర తీసుకుంది కాదమ్మా అది అనేసి ఏదైనా అన్నాడు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి కూడా ఒక టైం పీరియడ్ పెట్టి వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా కాంప్రమైజ్, అంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చేసి వాళ్ళ తప్పు ఒప్పుకొని ఏదైనా కంపెన్సేషన్, అంటే మనకు ఏదైనా ఎక్స్చేంజ్ ఇస్తున్నారా లేదా ధర ఇస్తున్నారా లేదా ఏదైనా చేస్తున్నారా లేదా అట్లాంటిది ఏదీ కాకపోతే అప్పుడు సార్ అన్నట్టు టికెట్ కట్టుకొని మనం ఫోరంకి వెళ్ళి ఒక కంప్లైంట్ వేసుకొని ఈ బిల్లు అవన్నీ కూడా దానికి ఆ దరఖాస్తు పెట్టుకొని వేసుకొని మనం కేసుని ఇచ్చేస్తాం. అప్పుడు అక్కడ వాళ్ళు హాజరై వాళ్ళది ఒక ప్రొసీజర్గా వెళ్తుంది. ప్రతి ఒక్క విషయంలో మనం ఏది చేసినా కూడా, క్రిమినల్ అయినా సివిల్ అయినా ఏదైనా కేసు వేయాలని అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా కానీ కాగితాలన్నీ మనకు కావాల్సిన దేని మీద అయితే మనం కేసు వేయాలనుకుంటున్నాం ఆ కాగితాలన్నీ పెట్టుకోవాలి. ఈ కన్జ్యూమర్ ఫోరం దాంట్లో మనకి రసీదు చాలా ఇంపార్టెంట్, రసీదు లేనిదే కుదరదు. అంటే మనం ఏ వస్తువు ఎక్కడి నుండి కొన్నాము, ఎవరి దగ్గర నుండి కొన్నాము అనేది అది ప్రూఫ్, మనకు సాక్ష్యం లాంటిది. సో అది కంపల్సరీ ఉండాలి. సో మీరు ఎప్పుడైనా కానీ ఇప్పటి నుండి ఏ వస్తువైనా కూడా, ఏ షాప్లో అయినా కానీ, ఏ కిరాణా కొట్టులో అయినా కానీ, లేకపోతే ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ, కిరాణా కొట్టులో కూడా ఇస్తారు, రాసిస్తారు, వాళ్ళ షాప్ ఉంటుంది అది. ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఏంటంటే కుటుంబ సమస్యలు ఏవైనా ఇంట్లోనే చిన్న చిన్నగా అయిపోతే కనుక కోర్టు వరకు వెళ్ళకుండా మనం మేనేజ్ చేసుకుంటేనే మంచిది. ఏదైనా కానీ మనము ఒక కాగితం మన పేరు మీద ఉండి కూడా మనకు హక్కు రావాల్సింది రాకపోతే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏదైనా న్యాయం చేయడానికి ఉంటుంది. అంతేగాని హక్కు లేకుండా హక్కు కావాలి అని అంటే ఎవరు కూడా ముందుకు రాదు.